అన్య భాషలు నానా భాషలు రెండూ వేరువేరు, అందుకు 10 కారణాలున్నాయి. అవునా భయ్య, ఏంటో ఆ 10 కారణాలు? రెండు వేరువేరు కాబట్టే రెండు వేరువేరు పదాలు వాడారు. అవునా, ఏంటి భయ్య ఆ రెండు వేరువేరు పదాలు? అన్య భాషలకి గ్రీకులో హెటరైస్ గ్లోసెస్ అనే పదాన్ని వాడారు, అనగా కామన్ లాంగ్వేజెస్. 1 కొరింథీ 12:10 రాయబడిన నానా భాషలు పూర్తిగా ప్రత్యేకమైనవి. ఇక్కడ జీనే గ్లూసెన్ అనే గ్రీక్ పదాన్ని వాడారు, అనగా అప్పటికి భూమి మీద ఏ మనుషులు మాట్లాడిన భాషలు. వీక్షకులు గమనిస్తున్నారు కదా, అపోస్తలుల కార్యముల సందర్భంలో హెటరైస్ గ్లోసైస్ అనే పదం వాడబడింది, కాబట్టి అవి మనుషులకు అర్థమయ్యే భాషలట. అయితే 1 కొరింథీ 12:10 వాడబడినటువంటి పదం గెనే గ్లోసోన్ అనే పదం అంట. అంటే అప్పటి వరకు భూమి మీద ఎవ్వరూ మాట్లాడనటువంటి భాష అని అర్థమట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రెండు సందర్భాల్లోనూ గ్లొసా అనే పదమే వాడబడింది, కానీ వ్యత్యాసం ఎక్కడొచ్చింది అంటే, ఈ గ్లొసా అనేటటువంటి మాటతో ముందు జత చేయబడినటువంటి పదం ఏదైతే ఉందో, ఒక సందర్భంలో హెట్రో అని ఇంకొక సందర్భంలో గెనే అని ఉంది. కాబట్టి హెట్రో అన్నటువంటి పదానికి సంబంధించినటువంటి హెటరాయిస్ అన్నటువంటి మాటను చూపించి అది భూమికి సంబంధించిందని, లేదా ఈ భూమి మీద వినియోగంలో ఉన్నటువంటి భాషలని, అలాగే గెనే అని ఉంది కాబట్టి అది భూమికి సంబంధించినటువంటి భాష కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం జరిగింది ఇక్కడ. కానీ మనం కాస్త లోతుగా పరిశీలిస్తే ఇది పూర్తిగా అబద్ధమని మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ గెనే అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది భూమికి సంబంధించని ఒక విషయాన్ని సూచించడానికి ఉపయోగపడినటువంటి పదం కాదు. ఎందుకంటే మీరు 1 కొరింథీ 14:10 వస్తే, అంటే ఇదే సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ నానా భాషలు ఉన్నాయని ఏ సందర్భాన్ని గురించి అయితే వీళ్ళు మాట్లాడుతున్నారో అదే సందర్భాన్ని గురించి అపోస్తలులు మాట్లాడుతున్నప్పుడు 1 కొరింథీ 14:10 మనం గమనించినప్పుడు, అక్కడ మనుషులు మాట్లాడే భాషలు అన్నటువంటి మాటని, అక్కడ మనుషులు మాట్లాడే భాషలు అని అనువదించారు తెలుగులో మరి, కానీ వాస్తవానికి సౌండ్, మనుషులు వినియోగించేటటువంటి స్వరాల గురించి మాట్లాడుతున్నారు అక్కడ ప్రత్యేకంగా. ఎందుకనంటే ఆ ముందున్నటువంటి సందర్భాన్ని అంతటిని కూడా మీరు గమనిస్తే, 7వ వచనం ఉన్నటువంటి సందర్భాన్ని మీరు గమనిస్తే, అక్కడ వీణ, పిల్లన గ్రోవి, బూర తదితరమైనటువంటి స్వరాల గురించి, లేకపోతే వాటి శబ్దాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది, లేకపోతే దానికి ఎవరు స్పందించి తగిన విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉండదు అన్నటువంటి వాదన పౌలు వాడుతూ, అలాగే మీరు మాట్లాడే భాషలు కూడా అర్థవంతంగా ఉండాలి, లేకపోతే దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు అన్నటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో 10వ వచనంలో ఆయన గెనే ఫౌనోన్ అనేటటువంటి పదం ఏదైతే వాడారో దాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే అది భూమి మీద ఉన్నటువంటి స్వరాల్ని సూచించడానికే చెప్పబడినటువంటి మాటగా మనకు అర్థమవుతా ఉంది. సో గెనే అని వాడినంత మాత్రాన అది వేరు వేరు అనే భావాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప అది ఈ భూమికి సంబంధించింది కాదు అని చెప్పడానికి ఎంత మాత్రము సరిపోదు. అలాగే 1 కొరింథీ 14:10 మళ్ళీ నానా భాషల సందర్భమే, 1 కొరింథీ 14:21 హెట్రోగ్లోసోన్ అనేటటువంటి పదం, అంటే అపోస్తల కార్యముల సందర్భంలో వాడబడినటువంటి అదే పదము ఈ సందర్భంలో కూడా వాడబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చాలా స్పష్టంగా. కాబట్టి ఒకటి అన్య భాషలు, ఇంకొకటి నానా భాషలు, ఒకటి ఈ భూమికి సంబంధించినటువంటి భాషలు, ఇంకొకటి ఈ భూమికి సంబంధించని పరసంబంధమైనటువంటి భాషలు అని చెప్పడానికి కేవలం ఈ పదాలు పట్టుకొని రుజువు చేయడం అనేది సాధ్యం కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అందరూ గమనించాలి. ఇది కేవలం పెంతకోస్తు అనుభవాలు అని చెప్పుకుంటూ, పెంతకోస్తు బ్రాండ్ పెట్టుకొని ఎవరైతే మాకు భాష వరముందని మోసగించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని సమర్థించడానికి వీళ్ళు కనిపెట్టినటువంటి ఒక కొత్త సిద్ధాంతం మాత్రమే తప్ప ఈ పదాల్లో ఆ వ్యత్యాసం చూపించడం అనేది సాధ్యం కాదు అన్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. అన్య భాషలు మాట్లాడడం ఒక సూచనగా మేడగది మీద జరిగింది, కానీ నానా భాషలు ఆత్మవరాల్లో ఒకటి, అది సూచన కాదు. ఏంటంటే నానా భాషలు సూచన కాదా? ఈ సంగతి పౌలకు కూడా తెలియదు అనుకుంటా పాపం. ఎందుకంటే ఆయన 1 కొరింథీ 14:22 నానా భాషలు అవిశ్వాసులకు సూచకంగా ఉన్నాయి అన్నటువంటి మాటలు పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో పౌలేమో ఇవి సూచన అని చెప్తా ఉంటే, మన భయ్య మాత్రం ఇవి సూచన కాదు అని అంటా ఉన్నాడు. నేను మాత్రం పౌలునే నమ్ముతా భయ్య, నీలాంటి దొంగల్ని నమ్మను. అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ భాష గలవారికి నేరుగా అర్థమవుతుంది, కానీ నానా భాషలు అర్థమవ్వాలంటే వాటికి అర్థం చెప్పే మరో వరం ఉండాల్సిందే. ఇది నిరూపించాలంటే ముందు ఈ నానా భాషలు భూమికి సంబంధించినటువంటి భాషలు కావని నువ్వు చూపించాల్సి ఉంటుంది. అలా చూపించే ప్రయత్నం చేసావు, కానీ నీ గ్రీక్ పాండిత్య ప్రదర్శన కాస్త బెడిసి కొట్టింది కదా. కాబట్టి ఆ పాయింట్ని నువ్వు నిరూపించుకునేంత వరకు నువ్వు చెప్తున్న ఈ పాయింట్ కూడా చెల్లదు. అన్య భాషలు మాట్లాడేవారు మనుషులతో దేవుని కార్యాలు వివరిస్తారు, నానా భాషలు మాట్లాడేవారు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడతారు. అర్థం చేసుకోగలిగే వాళ్ళు, అర్థం చెప్పగలిగే వాళ్ళు సంఘంలో లేనప్పుడు భాషల్లో మాట్లాడితే దేవుడికి తప్ప ఎవరికీ అర్థం కాదు. అలా మాట్లాడితే మీరు దేవుడితోనే మాట్లాడుతున్నారు, కానీ సంఘంలో ఉన్నటువంటి మనుషులకు అర్థం కావాలంటే, వాళ్ళకి క్షేమాభివృద్ధి రావాలంటే వాళ్ళకు అర్థమయ్యే భాషలో మాట్లాడండి అని హెచ్చరించేటటువంటి సందర్భంలో పౌలు చెప్పినటువంటి మాటలు ఇవి.
మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయాన్ని సందర్భంలో చదివితే పెద్ద కష్టపడకుండానే ఈ విషయం ఎవరికైనా అర్థమైపోద్ది. అన్య భాషలు అన్యుల్ని ప్రభు వైపు తిప్పడానికి ఉపయోగపడతాయి, కానీ నానా భాషలు అన్యజనులు వింటే ఏ విధమైన విశ్వాసం కలగదు. అందుకే అది అవిశ్వాసులకు సూచన అని రాయబడింది. అదేంటి భయ్యా, నానా భాషలు ఒక సూచన కాదని నువ్వే కదా అన్నావు. నానా భాషలు ఆత్మవరాల్లో ఒకటి. అది సూచన కాదు, అది సూచన కాదు. ఇప్పుడు నిమిషం తిరగకముందే మళ్ళీ వాటిని సూచన అంటావేంటి? అసలు ముందు నీకై నువ్వు ఒక క్లారిటీ తెచ్చుకో, ఆ తర్వాత సంఘానికి జ్ఞానోదయం కలగజేసే వీడియోలు తయారు చేసుకోవచ్చు. అన్య భాషలు సంఘ క్షేమాభివృద్ధికి, అనగా అన్యజనులు క్రీస్తును నమ్ముకోవడానికి ఉపయోగపడతాయి, కానీ నానా భాషలు ఆ వ్యక్తి వ్యక్తిగతంగా ఫలించడానికి ఉపయోగపడతాయి. ఈ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసే అన్య భాషలు ప్రస్తుతం ఏమైపోయినట్లు భయ్యా? నిలిచిపోయాయా? ఇప్పుడు కేవలం ఎవరికి అర్థం కాని నానా భాషలు మాత్రమే చలామణిలో ఉన్నాయని అనుకోవాలా? అన్య భాషలు ఇప్పుడు ఎవరికి దేవుడు ఇవ్వట్లేదా? ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషల్లోకి బైబిల్ అనువదించబడింది, కానీ అందులో మిషనరీలు చాలా కష్టపడి ఆ భాషలు నేర్చుకుని అనువదించిన వారే మనకు కనిపిస్తారు. కానీ చరిత్రలో ఎవరు కూడా వరం అనుగ్రహించబడడం కారణంగా ఒక భాషలోనికి బైబిల్ అనువదించినటువంటి దాఖలాలు ఎక్కడ కనబడవు మనకి. ఉదాహరణకు విలియం కెరీని తీసుకోండి. దాదాపుగా 40 భాషల్లో అతని ప్రమేయం ఉంది. భారతదేశపు 40 భాషల్లో అతను బైబిల్ని అనువదించారు అనేది మనకి చరిత్ర చెప్తున్నటువంటి విషయం. కానీ అతను ఇందులో ఏ భాష కూడా వరంగా పొందినటువంటి భాష కాదు, అన్ని కష్టపడే నేర్చుకున్నాడు. బైబిల్ని అనువదించడం కంటే ఎక్కువ సంఘక్షేమాభివృద్ధి కలగజేసేటటువంటి కార్యక్రమాలు మీ కరిస్మాటిక్లు మాత్రమే చేస్తున్నారా? కాబట్టి మీకు బైబిల్ అనువదించే వారికి మిషనరీలకు దేవుడు ఇవ్వనటువంటి ఆ వరాన్ని మీకు మాత్రమే దేవుడు ఇస్తున్నాడా, లేకపోతే అసలు మీకు కూడా ఇవ్వట్లేదా? ఎందుకంటే ఎవరికి అర్థం కాని భాషలు కదా మీరు కూడా మాట్లాడేది. కాబట్టి ఈ అన్య భాషల పరిస్థితి ఏంటి? ఇవి నిలిచిపోయాయా? ఇవి లేవా సంఘంలో? కేవలం అర్థం పర్థం లేని మీరు నానా భాషలు అని చెప్పుకునేటటువంటి ఆ భాష మాత్రమే ఉందా? చెప్పండి భయ్యా, మీరు ఆత్మపూర్ణులు కదా. అన్య భాషల్లో క్రీస్తుని గూర్చిన ప్రకటన ఉంది, నానా భాషల్లో మర్మాలు ఉన్నాయి. అర్థం కాని ఏ భాషలో ఏం చెప్పినా అది మర్మమే భయ్యా, అది వీటికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం కాదు. అన్య భాషల్లో దేవుని కార్యాల వివరణ ఉంది, నానా భాషల్లో దేవుణ్ణి స్తుతించడం ఉంది. దేవుని కార్యాన్ని వివరించడం అంటే దేవుణ్ణి స్తుతించడం కాదా భయ్యా? అంటే స్తుతించడం అంటే కేవలం స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అనడం మాత్రమేనేమో. అన్య భాషల అవసరాన్ని బట్టి, అనగా అక్కడున్న వేరొక భాష వారితో దేవుడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు భక్తులకి అప్పటికప్పుడే దేవుడు ఆ భాషా జ్ఞానాన్ని ఇచ్చి మాట్లాడతాడు. కానీ నానా భాషల వరం ఒక్కసారి పొందితే ప్రభుతో మాట్లాడొచ్చు, స్తుతించుకోవచ్చు. మళ్ళీ పాత ప్రశ్నే భయ్యా, నీ ప్రశ్నే. ఈ స్టేట్మెంట్ ని బైబిల్లో చూపించగలవా? చూపించలేవు. అన్య భాషలు సంఘంలో ఉపయోగించినట్లు ఆధారం లేదు, కానీ నానా భాషల్ని సంఘంలో ఉపయోగించారు. ఇది కూడా నానా భాషలు అన్య భాషలు వేరు వేరు అని రుజువు చేసిన తర్వాత చెప్పాల్సిన పాయింట్ భయ్యా. పెళ్లికి వివాహానికి మధ్య వ్యత్యాసం చెప్పినట్లుంది నీ వ్యవహారం అంతా చూస్తుంటే.